వెల్కమ్ టు టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ భూమి గుండ్రంగా ఉంది అన్నట్లే సాగుతుంది తెలంగాణ రాజకీయం ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ వలకు చిక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ గూటికి చేరుతుండటంతో ఆకర్ష్ గా మారుతుందా అన్న చర్చకు దారి తీస్తుంది బిఆర్ఎస్ ఎల్పీ విలీనమంటూ ప్రకటనలు చేసిన కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ కొద్ది రోజుల క్రితం హస్తం పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్ టు అన్నట్లు కృష్ణమోహన్ రూట్ లో మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్లీ గులాబీ కూటికి వచ్చే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ ఊహాగానాల్లో నిజమంతా జంపింగ్ ఎమ్మెల్యేలు పిచేమూడ అని ఎందుకంటున్నారు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు షాక్ ఇచ్చారు గద్వాలయ కృష్ణమోహన్ రెడ్డి గోడకు కొట్టిన బంతిల బీఆర్ఎస్ నుంచి ఎంత వేగంగా కాంగ్రెస్ లో చేరారో అంతే వేగంగా చడి చప్పుడు చేయకుండా తిరిగి సొంత గూటికి చేరిపోయారు బండ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకొని ఆ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరిన కాంగ్రెస్ కు ఈ పరిణామంతో చెక్ పెట్టినట్లైంది ఇదే సమయంలో అధికార కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే బండ్ల మళ్లీ వెనక్కి రావటానికి కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు జంప్ చేయగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తోవలో మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవాలనే దిశగా ఆ పార్టీ నేతలు పావులు కదిపారు అయితే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆశించిన స్థాయిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆకర్షించలేకపోయారు బీఆర్ఎస్కు కు మొత్తం ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా దఫా దఫాలుగా పది మంది కాంగ్రెస్ లో చేర్చుకున్నారు బీఆర్ఎస్ నుంచి ఎలాగైనా ఇరవై ఆరు మందిని లాగేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్లు ప్రకటించాలని అడుగులు వేసింది కాంగ్రెస్ కానీ తానొకటి తలిస్తే దైవం మరోలా తలిచిందంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేరికలను ప్రోత్సహించిన నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడంతో జంపింగ్ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిన నెల రోజుల్లోనే తిరిగి పిఆర్ఎస్ కూటికి చేరడం వెనుక ఇదే కారణం ఉందంటున్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఎంతో ఆసక్తి ప్రదర్శించిన ఆయన చేరికను గద్వాలలో కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు తొలుత విభేదించిన తర్వాత సర్దుకుంటారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేను చేర్చుకున్నా స్థానిక నేతలు మాత్రం ఎమ్మెల్యేలతో చేతులు కలిపేందుకు నిరాకరించారని అంటున్నారు కృష్ణమోహన్ రెడ్డి తోవలోనే మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పటాన్చర్ ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే యాదయ్య షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి స్థానికంగా కాంగ్రెస్ క్యాడర్ సహకరించడం లేదనే టాక్ నడుస్తుంది ఇక మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరటం కాంగ్రెస్ లో గుబులు పుట్టిస్తోంది ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే అత్తెసరుతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కాంగ్రెస్ కి కష్టమనే మాట కూడా వినిపిస్తోంది